హాయ్ ఫ్రెండ్స్, నేను మేకమ్ కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలి కనక గొడ్డులన్నయ్య నా కడుపు ఉన్న వంద గుడ్డి ఎప్పుడు చచ్చిపోతున్నాయో. నేను కలి కనక గొడ్డులన్నయ్యతున్నా, ఇక నా ప్రాణం పోతున్నది. నేనెట్లా కలి కనక గొడ్డులన్నయ్య చస్తున్నానో. రానున్న కాలము లోపల నువ్వు గిట్ల కావాలి అని తట్టించి ఇషామన్నా నాగన్న. తెలివి కళ్ళ నా తల్లు అయితే ఓ మూల పోయి కొడతారు. ఆగో లేదా ఎంటికల నీళ్ళు ఎక్కడ వరద్దని ఆ ఎంటికలకు ఓ తడి బట్ట గట్టిగా పొడి బట్ట చుట్టి ఎంటికల నీళ్ళు సుక్క నీళ్ళు కింద పడకుండా బట్టకే అతుతారు. కానీ కొంతమంది ఉంటారు నా తెలివిలో నా తరులు, ఎనుకట చలిగంజి పెట్టి ఎలాంటి చెర్ల మట్టి పెట్టి ఆయనకు నూనె పెట్టి బాలు ఎంటికలు పెంచిరు నా ఎనుకటి నా తరులు. ఇప్పటికి అంత సీనే లేదు. దిక్కువల్ల దిక్కువల్ల నూనెలు పెడతాను, దిక్కువల్ల షాంపులు పెడతాను, గొర్రె తోకలు జానే ఉంటాను ఎంటికలు. ఈ జాన అట్లా మూరెడు సౌరం వేస్తాను. పెళ్ళనుకున్న మొగనికి వెళ్ళేస్తే జడ అందుకుంటే జడ చేతులు ఉంటుంది, పెళ్ళం పోయి రోడెక్కుతాను. ఇక ఈ నడవంతరాల కోలాటాలు వెళ్ళాయి. ఈ కోలాటాలు చేపట్టి ఎక్కడ జడ సరిపోతారు, ఎక్కడ సరిపోతారు. ఇప్పుడు జాడే ఉంటాను ఆ ఎంటికలు పట్టుకొని ఓ తెలివి తక్కువ నా తల్లైతే ఆ ఎంటికలు పట్టుకొని ఆ గిట్ల ఖర్చు కొడతాను, ఎండ పడ ఖర్చు కొడతాను. అది తెలివి తక్కువ పనే కానీ తెలివైన పని కాదు. ఆ ఎంటికలు కొట్టంగా ఆ విధముగా పక్క కొట్టి చిన్న పిల్లగళ్ళు ఉంటే పిల్లగళ్ళ మీద నీళ్లు పడితే పిల్లగళ్ళు 12 ఏళ్ళకు ఓలు కోరి ఎండిపోతారు పిల్లగళ్ళు. ఆ నీళ్లు గిట్ట పచ్చని పైరు పడితే పైరు బగ్గర మాడిపోతుంది. కానీ వసుందర దేవి తెలివి తక్కువ రాయి, ఎంటికలు కొట్టుకుంటా కొట్టుకుంటా రాంగ తల్లి ఎంటికల నీళ్ళ అటువంటి ఎంటికల నీళ్ళు పాల కుండల్లో పడుతున్నాయి, పెరుగు కుండల్లో పడుతున్నాయి. వాళ్ళ ఇంటి లోపల పావురానికి రాదుకున్నది. మర్జాల మూలక ఒక్క కర్రెగల్ల కస్తూరి పిల్లి, పిల్లి కడుపులో 3 కూరలున్నాయి. ఆగో పాలు గడగడ గడగడ లాగంగా మైల నీళ్లు పడ్డ పాలు తాగితే పాలంతా మైలాయే. ఆ పాలు తాగినందుకు పిల్లి కడుపులో మన కూడలు ఈడుచుకపోయి ఆగో పిల్లి ప్రాణం పోతుందోయే. రెండో శాపమేమో పిల్లిది, మూడో పాపం అంటే మనం వేసిన పాపం వేస్తాకలు వేసిన పాపమే. వాళ్ళ ఇల్లు ఉతికే తాకలి రాదన్నా మైల బట్ట కొంచెం ఓ ఒర్రెల విండలేదు, ఓ అప్పుల విండలేదు, ఓ శనుల విండలేదు, ఓ వాళ్ళ విండలేదు. వాళ్ళ ఇంటి కాడ గంగోరం కాడికచ్చి బాయి కాడికచ్చి ఆగో బాయి కాడ గోరవ నీళ్ళు ఏది గోరవన మైల బట్ట విండిండు. ఈ సిండు అటువంటి దండ మీద రేతి ఆ యొక్క ఏనాడు గోరవ నీళ్ళు సగం పారోషిండు సగం నుంచిండు. మొత్తానికి బోరేసిన ఒడిసిపోవు అలా సగం నీళ్ళున్నాయి, ఉన్న నీళ్ళ నీళ్ళు ఏదని నిండారవోసిండు. పోలెం మొత్తం అటువంటి మైలు అయిపోయే వాళ్ళకున్నాయి సమర చావుల మంద. ఆ మంద లోపల ఈనంది కట్టంది ఈనాటువంటి వంటి కొమ్ము గొల్లారు. ఆరేళ్ల కోయిలాగని కడపలు పెట్టుకున్నది, రాప సొప్పంది నడిగద్దలెక్కి వేసింది, అంబారి వర్రింది, ఎండకాలమాయ వర్రెల నీళ్ళు తాగదు, ఒప్పుల నీళ్ళు తాగదు. రోజు ఆ బాయి కారికి వచ్చి నీళ్ళు తాగుతుంది కోలెములై. గడగడ 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 ఆరేళ్ల కోయిలాగని కడపలు పెట్టుకొని ఆ బాయి కారికి కోలెముల మూతి పెట్టి గడగడ గడగడ
ఆగినందుకు ఆగో మహిళ కొట్టి ఆగో కోయిలాగా ఇసుకపోయి ఆగో ఆవు ప్రాణం పోతుందేమో పావు శాపన రెండేదేమో పిల్లి శాపన ఆగో మూడేదేమో ఆవు శాపన ఈ మూడు పాపాలు ఒక్కట సుందర దేవి మేము కని కనక గొడ్డలో అయినము మేము ఎట్ల గొడ్డ వాళ్ళం అయినము నువ్వు గట్ల గొడ్డు దానిగా ఉన్నది ఎవరచ్చిన సంతానం ఏదిస్తారో ఈ మూడు పాపాలు శంకరుడు ఎక్కచ్చిన నంది నంది మూడు కాళ్ళకు పట్టుకున్నాయో అప్పుడు శంకరుడు నిజం తెలుసుకొని మరి ఎనకడి కాలాలు ఎర్ర గొల్ల వంశం లోపల ఎర్రగొల్ల పెద్దమరాని వేసింది మూడు పాపాలు ఆ పాపాలు ఏమంటే కదిలి కళ్యాణపురి పట్ల పోయిండు పెద్దరాజు ఆ పెద్దమరాని ఆగో అదే విధముగా ఈ వసుందరదేవికి పాపం పోవాలంటే నక్క నాగ లోకం పోవాలి నాగ మాణిక్యం దేవాలి నాగలోక పట్నం పోయి నాగ మాణిక్యం తెచ్చి వసుందరదేవి ఇంటి లోపల పూజ కట్టి తన శిఖ లోపల పెడితే నాగ జ్యోతి కడ వెలుగును తన శరీరానికి నీరవైతే వసుందర దేవి చేసిన మూడు పాపాలు పోయి ఆ ఒకప్పుడు దానికి కొడుకు లేకపోతే దానికి సంతానం కలగబోదు ఇప్పుడే నేను వెళ్ళిపోతానని గదగన దేవుడు నాగలోక పట్నం పోయి
జడలో అనబెట్టుకున్న నా పాపాలు పటో పంచలమాయి. అవును బిడ్డ, నా కడుపు వండుతుందా కరణీయ తల్లి. తిలికల్ల ముఖం సిన్న ఉచ్చుకొని అవసల్ల ముఖం అలి పుచ్చుకొని కాలి కొట్టిన మావడోల కడ సిన్నవై మడలు కొట్టిన మావడోల మన సిన్న ఉచ్చుకొని ఇక నేను భవనాల బేటికి పోతనాని. అగో ఆ తల్లి ఎట్లా వస్తున్నది వసుందరా దేవి, ఎట్లా వస్తున్నది ఉన్నప్పు వెన్నెలా వలలో పూజి ఆ
మూడు పాపాలే నీకు సంతానం గారిస్తలేవా? ఆగో, తెలిసి చేసిన పాపమే, తెలివక చేసిన పాపమే. నేను నాగలోక పట్టం పోయి ఆగో నాగమాణిక్యం తెచ్చి తొమ్మిది రోజులు పూజ మందిరం పెట్టి పూజ కట్టి తొమ్మిదవ దినవడారు నీ శిఖలోపల పెడితే ఆ నాగ చోటి కడ వెలుగులు నీ శరీరాన్ని కొట్టి నువ్వు వేసిన మూడు పాపాలు పోయి మనకు కోరిన కొడుకు ఉంటానన్నరా దేవుడు. నాగలోకం ఎక్కడుంటో నాకు తెలియదా? ఒక్క నరమాల ఉండి నరమాలకు నాగలోక పట్టం ఎట్లా పోదమ్మా? నీ మాటకు నేను సయ్యే. ఆగు, అడవి అరణ్యం బట్టి అడవి అరణ్యం తిరిగి రాజ్య రాజ్యాలు దేశ దేశాలు తిరిగి నాగలోకం దడబట్టి నాగలోక తొమ్ము బట్టి నాగలోకం పోయి నాగమాణిక్యం ఎత్తను బాధపడతమ్మా సుందరా దేవి. ఇంటి లోపల పూజ మందిరం లోపల ఉండి పూజ కట్టు. నేనిగా పోతున్న బాబా వస్తలే వస్తా, ఇగో లేకపోతే నిన్న నా ప్రాణం పోవాలే అని భార్యతో చెప్పి ఆగో త్రివర్ణ మహారాజు ఆగో గుర్రం మీద కొలువాడి ఆగో నాగమాణిక్యం కొరకాని వైరంగి వస్తున్నాడు త్రివర్ణ మహారాజు. ఎట్లా వస్తున్నాడు? ఇతగడ్డి మేసేటి లేగాలని మంద లేగలని మంద పౌర సత్తన్న బాబా పెడితే అంటు పెడితే కాసే కాలంలో గౌరుతా ఉంటుంది.